ఈ ప్రాంతానికి విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సిపి మురళీధరరావు గారు, ఈ ప్రాంత మాజీ శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ యాత్ర ప్రముఖమైనటువంటి శ్రీ మనోహర్ రెడ్డి గారు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు బాషా గారు, అదేవిధంగా భరత్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా గిరివర్ధన్ గారు, శేఖర్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు, కొండారెడ్డి గారు డివిజన్ అధ్యక్షులు, अरे मैं विठलना मैं दीपक रेड्डी यात्रा सहप्रमुख अखंड यात्रा सहप्रमुख मन जिट बालना सुधाकर इकट्ठा सुधाकर नागरकोल अध्यक्ष पांडु यादव जिला अध्यक्ष चाल मंद नरसिंह मुदिराजन चाल मंदी नायक मन हृदयपूर्वक नमस्कार। इप्पटिवरकु मुरళీధరరావు गारु अन्नि विषयालु चेप्पारु। भारतीय जनता पार्टी ओक मंची आलोचनतोनि प्रजा संग्राम यात्रा चेयबोतुन्नदि। మేమేం గొంతెమ్మ కోరికను అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేనికోసమో ఒక వ్యక్తికి వ్యతిరేకమో కొంతమందికి వ్యతిరేకమో ఈ ప్రజా సంగ్రామ యాత్ర కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంగా ఏమి హామీలు ఇచ్చిండు, ప్రజలను ఏ విధంగా ఆదుకుంటున్నాడు, ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తాడు, నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, 1400 మంది బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, వారి ఆశయ సాధనకు ఏ లక్ష్యం కోసం ఏ ఆశయం కోసం వాళ్ళు బలిదానం అయిపోయారో వాళ్ళ త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మనం పాలించుకుందామని ఒక మంచి ఆలోచనతో కష్టపడి ఇష్టపడి భారతీయ జనతా పార్టీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ తెలంగాణలో పేద ప్రజల కోసం పాలిస్తా పేదలను ఆదుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రి ఊకదంపుడు ఉపన్యాసాలు పిట్టకథతోని యాసతోని భాషతోని మనందరి మభ్యపెట్టి మనం నమ్మించి ఈరోజు ఏ విధంగా మోసం చేస్తుండో ఆ మోసాలకు మోసపోయినటువంటి ప్రజలందరూ కూడా కష్టాల్లో ఇబ్బందుల్లో ఆపదలో ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలకు ఒక భరోసా నింపడానికి ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి బాధ్యతాయుతమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకు పోతుంది. మేము అనేక సందర్భాలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం, రాంగ కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం తిరిగినాం. అన్న మాకు నిండు లేవు, మాకు పెన్షన్లు ఇస్తలేరు, మాకు కనీసం జాగాలు లేవు, మా పిల్లలకు ఉద్యోగం లేవు, మాకు పక్క ప్రాంతంలో మాకు వ్యవసాయం ఉంది, మాకు రుణమాఫీ లేదు, ఇట్లా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు, అనేక బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు అడుగుతుంటే ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాడు. ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎంతమందికి ఈ ప్రాంత నాయకులు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరో ఒక్కసారి ఎంతమందికి వచ్చిందన్నా డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఒక్కరు ఎప్పుడన్నా? కుత్బుల్లాపూర్లో మీరు ఓటేసి గెలిపించిన నాయకులు పోయి ప్రగతి భవన్ ముఖ్యమంత్రిని అడిగారు, ఏ ముఖ్యమంత్రి నువ్వు చెప్పినట్టు మా ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే మాకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్